నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని బజార్ సెంటర్ టిఎన్సి స్కూల్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద జరిగిన ప్రత్యేక పూజల్లో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, టిఎన్సి యూత్ పాల్గొన్నారు. బాబు చేజీమా చేజీ మీరు పక్కకు రండి. సందర్భంగా టిఎన్సిసి సెంటర్ లో ఇప్పటికి 24 సంవత్సరాల నుంచి టిఎన్సిసి యూత్ ఇక్కడ విగ్రహం పెట్టి ఈ పూజలు చేస్తున్నారు. వీళ్ళందరు సంతోషం చూస్తుంటే, ప్రతి సంవత్సరం 24 సంవత్సరాల నుంచి ఎవరు యూత్ అనుకొని ఉద్యోగాలు చేస్తున్నారో, నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నట్టు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అని అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులతో పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని, ఇక్కడ ఈ మార్కెట్ సెంటర్ లో ఉన్న సోదరి సోదరి మల్లెకి అందరికీ కూడా వ్యాపారాలు అభివృద్ధి కావాలని చెప్పి, వాళ్ళందరూ సుఖ సంతోషాలతో స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని వాళ్ళకి ఈరోజు కోరుకోవడం. చతుర్థి మహోత్సవం బాగా జరుగుతుంది. ఈరోజు మన కోవూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వినాయకుడిని దర్శించుకొని ఆశీర్వదించారు అందరినీ, పిల్లలందరినీ. ఇంతటితో